హాయ్ అండి, నేను శైల, శైలరెడ్డి కిచెన్ అండ్ గార్డెన్ నుంచి. ఈరోజు తోటకూర ఆలుగడ్డ టమాటో కర్రీ చేసుకుందామండి. దీనికి కావాల్సినవి, నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్ వేడైన తర్వాత ఒక 2½ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకున్నానండి. ఈ ఉల్లిపాయలను కూడా ఒక 2 నిమిషాలు అలా మగ్గనిద్దామండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం సాఫ్ట్ అవ్వాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 1/4 టీ స్పూన్ అంత పసుపు వేస్తున్నాను. వేసేసి 2 కలిపేసుకుందాము బాగా కలిసేలాగా. ఇలా మొత్తం కలుపుకుంటూ 1 నిమిషం అలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించుకుందాము. ఇది వేగింది అనిపించిన తర్వాత 3 ఆలుగడ్డలు తీసుకున్నానండి. నేను ఇక్కడ పీల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసేసుకొని వీటికి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. లో ఫ్లేమ్ మీద మగ్గించుకుంటే కొంచెం ఆలుగడ్డలు సాఫ్ట్ అవుతాయండి. కొంచెం ఇట్లా నూనెలో ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2½ టేబుల్ స్పూన్స్ అంత కారం వేస్తున్నాను. కారం చూసి మీ తినగలిగేంత వేసుకోండి. 2 టీ స్పూన్స్ అంత ఉప్పు వేస్తున్నానండి. ఆకుకూరల్లో ఫ్రైస్లో కొంచెం ఉప్పు తక్కువ పడుతుంది. వేసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఈ ఆలుగడ్డ ముక్కలకి కొంచెం కారం పట్టే వరకు 1 నిమిషం అలా మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. 1 నుంచి 2 నిమిషాలు అలా, 1-2 నిమిషాలు అలా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ తోటకూర తీసుకున్నానండి. ఇది కొయ్య తోటకూర. దీన్ని బాగా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. 5 కట్టలు తోటకూర తీసుకున్నాను. ఇది బాగా క్లీన్ చేసుకొని మట్టి లేకుండా కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇది జాలీలో వేసి పెట్టుకున్నాను. నీళ్ళన్నీ పోయేలాగా వేసేసుకొని దీనికి మూత పెట్టేసుకొని కొంచెం మగ్గే వరకు 2 నిమిషాలు అలా మూత పెట్టేస్తే కొంచెం మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత కలుపుకుందాము. కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని తోటకూర 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. మొత్తం కలిసిలాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత, 3 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. కొంచెం వాటర్ బయటకు వచ్చి తోటకూర కొంచెం సాఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. ఆలుగడ్డలు కూడా మంచిగా ఉడికిపోయాయండి. ఉడికిన తర్వాత దీంట్లోకి 2 మీడియం సైజ్ టమాటోలని సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. ఇవి కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. టమాటోలు మగ్గేదాకా 2-3 నిమిషాల వరకు టమాటోలు సాఫ్ట్ అవ్వాలండి. అప్పటి వరకు మూత పెట్టేసి మగ్గించుకుంటే తోటకూర కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. దీంట్లోకి ఇంకా ఏ మసాలాలు అవసరం లేదండి. ఓన్లీ 4 రకాల వెజిటేబుల్స్ వేసేసి టేస్ట్ అయిన కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.